రెండవది కేసులు. ఎన్ని దాడులు జరుగుతున్నాయి సీఈఓ గారు రాష్ట్రంలో? ఎంతమంది అభ్యర్థులపైన ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి? మీరు ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు? అక్కడ ఎన్ని కేసులు పెట్టించారు? నిన్న ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దానివల్ల ప్రజలు ఎంత నష్టపోతూ ఉన్నారో, ఏ దురుద్దేశంతో ఈ జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారో మొత్తం ప్రపంచం అంతా తెలుసుకుంది. ఆ వాస్తవాలు తెలియజేయటం, ఆ నిజాలు తెలియజేయటం అది తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఫిర్యాదు రాగానే మీరు సిఐడి ఎంక్వైరీ చేశారు. సరే, అది మేము చట్టపరంగా దాన్ని ఎట్లా డీల్ చేయాలో మేము చేస్తాం, మేమేం దానికేమి భయపడట్లేదు, లేదంటే మీరు తీసుకున్నటువంటి చర్యను మేమేం ప్రశ్నించట్లా. కానీ రెండవ పక్కన ఇవాళ పెన్షన్ల విషయంగా మీరిచ్చినటువంటి ఆదేశాలను కూడా తొంగలో దొక్కుతూ, ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఆదేశాలు ఇచ్చింది? ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వద్దని చెప్పిందా ఎలక్షన్ కమిషన్? ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ ఎక్కడైనా చెప్పిందా? మీరిచ్చినటువంటి సర్క్యులర్లో ఎక్కడైనా డోర్ టు డోర్ పెన్షన్స్ ఇవ్వద్దని ఎక్కడైనా ఉందా? పెన్షనర్స్ ఎవరు ఇబ్బంది పడకుండా సజావుగా ప్రక్రియని కొనసాగించండి. కేవలం వాలంటీర్స్ని మాత్రమే మీరు పక్కన పెట్టండి, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చూసుకోండి అని మీరు ఇచ్చారు కదా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కదా, మేము అదే కదా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, దాన్నే కదా మేము గట్టిగా నిలదీస్తూ ఉన్నాం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అంత స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కానీ వైసీపీకి కొమ్ము కాసినటువంటి కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి దురాఘాతాల వల్ల వృద్ధులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఇదే కదా మేము చెప్తున్నది. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ కాల్స్, రికార్డెడ్ మెసేజ్లు, రకరకాలుగా మా పైన దుష్ప్రచారం, మేమేదో అడ్డుకున్నట్టు, ఏదో పెన్షన్లకు అడ్డుపడుతున్నట్టు రకరకాలుగా మా పైన దుష్ప్రచారం చేస్తూ ప్రజలకి రకరకాలుగా వాయిస్ మెసేజ్లు, రికార్డింగ్లు అవి ఇవి పంపిస్తుంటే మరి దానిపైన సిఐడి కేసు పెట్టదా సార్? మేము చేశాంగా ఫిర్యాదు దానిపైన కూడా, దానిపైన మరి మీరు సిఐడి ఎంక్వైరీ ఆదేశించారా సీఈఓ గారు? దయచేసి ప్లీజ్ టేక్ యాక్షన్ సార్, ప్లీజ్ కైండ్లీ టేక్ యాక్షన్. వెన్ వన్ పొలిటికల్ పార్టీ వీఆర్ టెలింగ్ ద ట్రూత్, మేము నిజాలు చెప్తుంటే మా పైన సిఐడి కేసులు, ఒక పక్కన మీరిచ్చినటువంటి ఆదేశాలని తొంగలో తొక్కి, ఇట్ ఈస్ అన్ ఆర్డర్, ఇట్ ఈస్ అ డైరెక్షన్ గివెన్ బై ది ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్. మీరిచ్చినటువంటి ఆదేశాలని తొంగలో తొక్కి ఒక చీఫ్ సెక్రటరీ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఇవాళ వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే, దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉంటే మా పైన విషప్రచారం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలి సార్? మరి వాళ్ళపైన ఎంక్వైరీలు ఉండవా? మీరిచ్చినటువంటి ఆదేశాలని తొంగలో దొక్కుతున్నటువంటి ఒక అధికార పార్టీ ప్రభుత్వం, వాళ్ళు మా పైన చేసినటువంటి దుష్ప్రచారం, దానిపైన ఎటువంటి చర్యలు ఉంటాయి సీఈఓ గారు? వీఆర్ రిక్వెస్టింగ్ యూ, వాట్ ఈస్ ద యాక్షన్ దట్ ఈస్ బీంగ్ ఇనిషియేటెడ్? ఈజ్ యాక్షన్ నాట్ రిక్వైర్డ్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ ఫాల్స్ ప్రాపగాండా? వీఆర్ టెలింగ్ ద ట్రూత్. అవర్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ కన్వేయింగ్ ద ట్రూత్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎన్నికలప్పుడు నిజాలు చెప్పేటటువంటి హక్కు మాకు లేదా? నిజాలు తెలియజేసే అవకాశం మాకు లేదా? నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్న వాస్తవాలు తెలియజేస్తా ఉంటే వాళ్ళు ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చారని సార్ సిఐడి ఎంక్వైరీ సార్, దానివల్ల మాకేమీ పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ట్రూత్ విల్ ఆల్వేజ్ రిమైన్ ద ట్రూత్ అండ్ వీఆర్ నాట్ క్వశ్చనింగ్ యువర్ యాక్షన్ ఆల్సో. ఐఎమ్ సేయింగ్ దిస్ వన్స్ అగైన్, వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ద ఎలక్షన్ కమిషన్, వీఆర్ ఓన్లీ రిక్వెస్టింగ్ యూ టు టేక్ యాక్షన్ ఆన్ ద ఫాల్స్ ప్రాపగాండా దట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం పైన దయచేసి చర్యలు తీసుకోండి, ఎంక్వైరీ ఆదేశించాల్సిన అవసరం ఉందో లేదో మీరే గమనించండి, మీరిచ్చినటువంటి ఆదేశాలను వైలేట్ చేశారు అక్కడ. కాబట్టి వి అర్జ్, వి రిక్వెస్ట్, వి ప్లీడ్ ది ఎలక్షన్ కమిషన్ టు టేక్ యాక్షన్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ ఫాల్స్ ప్రాపగాండా. అదేవిధంగా
జరుగుతున్నటువంటి దాడులు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి చెందినటువంటి గోండాలు సైకోలు అందరూ కలిసి దీనిని కూడా ఉక్కు పాదంతో అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దానిపైన కూడా మీరు తగు శ్రద్ధ చూపించి ఆ రకంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఎలక్షన్ కమిషన్ సీఈఓ గారిని మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తక్షణమే